కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను, వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది, కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను. దానిని నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటుని, కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనేను, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వంతర్యామి అయి సచిదానంద రూపమైనదియే పరమాత్మ. నా అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు. ఆ ఆత్మ సచిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి జ్ఞానరూపి. శరీరేంద్రియములు మొదలగునవి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచూ ఉండునదియే ఆత్మ. నేను అనునది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాలు అన్నింటినీ ఏది ప్రకాశింపజేయనో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములకు శరీర ఇంద్రియాదులు కూడా నామరూపములతో ఉండి నశించుటయే కాక ఇటు దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్తవస్థలో తోల సూక్ష్మాకార శరీరములను మూడింటియందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనము. ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకుని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢనిద్ర పోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతుని సుఖముగా ఉన్నది అని అనుకొనున్నదియే ఆత్మ. దీపము గాజుబుట్టులో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి తారాపుత్రాదుల ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యమునందలే త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం. తత్తు అను పదమునకు సర్వజ్ఞత్వ దిగున విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమునకు కారణం. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒకటి నిలుచును. అది ఆత్మ దేహలక్షణము. ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్వత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము పరిపూర్ణత్వము నిరూపించబడినదియో అదే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించుమో అటులనే ఒక దేహంతర్యాము అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునము. జీవులచే కర్మఫలమును అనుభవించేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులు ఆ కర్మఫలమును అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూషను నచ్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి ముక్తిని పొందవలేను. మంచి పనులు తలచి చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభింపదు అని అంగీరించుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. 17వ అధ్యాయము 17వ రోజు పారాయణ సమాప్తము.